40 సంవత్సరాలు దాటిన తర్వాత బరువు ఎలా తగ్గాలి? 40 సంవత్సరాలకే మనకి బరువు పెరగటం అనేది వచ్చేస్తుంది. స్పెషలీ పొట్ట పెరగటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ స్పెషలీ మన ఇండియన్స్కి పాట్ బెల్లి అనేది మోస్ట్ కామన్. జెంటికల్గానే మనము పొట్ట పెరిగే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనము 40 ఇయర్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లైఫ్ ఒక రొటీన్ పద్ధతిలోకి వెళ్ళిపోవటము, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయని అవసరం లేకుండా ఒక దిక్కును కూర్చొని పనిచేయటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అపోజిషనల్గా మనం ఒక దిక్కును కూర్చొని ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తామో 1 మంత్లోనే మనకి పొట్ట పెరగటం అనేది జరిగిపోతుంది. సో 40 తర్వాత బాడీ మనకి ఎంత కోఆపరేట్ చేస్తుంది అనేది కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. మనం ఎంత మంచి హెల్త్లో ఉన్నామో దాన్ని బట్టి బాడీ మనకి కోఆపరేట్ చేయటం అనేది ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయాలి అంటే 40 దాటిన తర్వాత బరువు తగ్గాలి అని అంటే కనుక ఎక్సర్సైజ్ మస్ట్గా చేయాలి, డైట్ మస్ట్గా చేయాలి. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైంకి పడుకోవాలి. అది ఎప్పుడైతే మనం టైంకి పడుకోమో మన మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా అప్సైడ్ డౌన్ అయిపోతాయి. అంటే మనం రాత్రి పడుకోవాలి, పొద్దున్న లేచి పనిచేయాలి. ఆ క్రమంలో మనం వెళ్తే అన్నీ సైక్లికల్గా మనకి అన్నీ జరిగి మన మెటబాలిక్ యాక్టివిటీ కూడా ప్రాపర్గా ఉండి మన బాడీ మనకి సహకరించుతూ ఉంటుంది. మనం చేసే డైట్కి కానీ మనం చేసే ఎక్సర్సైజ్కి కానీ అది మన హెల్ప్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రాపర్ స్లీప్ ఉండదో, టైంకి మనం పడుకోమో, అప్పుడు డెఫినెట్గా మెటబాలిక్ డీవియేషన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ సైన్ ఆఫ్ మెటబాలిక్ డీవియేషన్ ఏంటి అంటే షుగర్స్ ఎక్కువగా ఉండటము, ఫ్యాటీ లివర్ ఉండటం. అన్నిటికంటే ముందు మనకి ఫ్యాటీ లివర్ కనిపిస్తుంది. అలాగే హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, తలనొప్పులు, బాడీ పెయిన్స్, బై ఈవినింగ్ పొట్ట బ్లోట్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మనం చేయవలసింది ఏంటంటే కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలంటే మనం మన టార్గెట్ హార్ట్ రేట్ రీచ్ అవ్వాలి. ఒక 10 మైళ్ళు కూల్గా నడిచేస్తే డెఫినెట్గా అది ఎక్సర్సైజ్ అవ్వదు. 10 నిమిషాలు అయినా సరే మన హార్ట్ ధడ్ 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 అని మనకి కొట్టుకుంటే కనుక అప్పుడు మెటబాలిక్ చేంజ్ మనం చూడొచ్చు. సో ఎప్పుడైతే హార్ట్ గట్టిగా కొట్టుకుంటుందో, ఎప్పుడైతే మనకు ఒగురుపులాగా వస్తుందో మనము నడిచినప్పుడు లేకుంటే జాగ్ చేసినప్పుడు, అప్పుడు మెటబాలిక్ చేంజ్కి మనము రీచ్ అయ్యాము అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎక్సర్సైజ్ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. సో అది 10 నిమిషాలు అయినా సరే ప్రతిరోజు 10 నిమిషాలతో స్టార్ట్ చేస్తే కనుక డెఫినెట్గా లాంగ్ రన్లో మీరు మీకు తెలియకుండానే మీరు ఎక్సర్సైజ్ టైం అనేది ఇంక్రీజ్ చేస్తారు. నెక్స్ట్ ఫుడ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్లో మీరు చేయవలసిన చేంజెస్ ఏంటి అంటే తీసుకునే ఆహారం కంపోజిషన్ అనేది చేంజ్ చేసేయాలి. ఫస్ట్ వాల్యూమ్ని రెస్ట్రిక్ట్ చేయాలి. మనం ఎక్కువ వాల్యూమ్ తీసుకోకూడదు, మనం పొట్ట నిండే వరకు తీసుకోకూడదు. తర్వాత మనం పొట్ట సెటైటీ రావాలంటే మనం తీసుకునే ఆహారంలో అంటే మన ప్లేట్ మనం కనుక చూస్తే కనుక ప్లేట్లో సగం ఫ్రూట్స్ వెజిటబుల్స్తో నిండిపోయి సగం మాత్రమే మనం తీసుకునే ఆహారం ఉండాలి. అంటే రైస్ కానీ, చపాతీ కానీ, పప్పు, లేకపోతే నాన్ వెజిటేరియన్ ఎగ్ ఇలాంటివి సగం మాత్రమే ఉండాలి. ఉదాహరణకి బ్రేక్ఫాస్ట్ ఉదాహరణ చెప్తాను మీకు. ఉదాహరణకి మనం 4 ఇడ్లీలు తీసుకుంటాం అనుకోండి. 4 ఇడ్లీలు తీసుకోకుండా 1 ఎగ్, 1 ఫ్రూట్, 1 ఇడ్లీ, 1 వెజిటేబుల్ తీసుకుంటే 4 ఇడ్లీ ప్లేస్ మనం కంప్లీట్ చేసేసినట్టు. అయితే కంపోజిషన్ మాత్రం చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మనము 4 ఇడ్లీలు తీసుకునేటువంటి ఇచ్చేటువంటి న్యూట్రియంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. 1 ఇడ్లీతో పాటు 1 ఫ్రూట్, 1 ఎగ్, 1 వెజిటేబుల్ యాడ్ చేస్తే కనుక అందులోంచి వచ్చేటువంటి న్యూట్రియంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందులోంచి వచ్చే న్యూట్రియంట్ స్పెషల్లీ 40 ప్లస్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే 40 ప్లస్ ఉన్న వాళ్ళకి చాలా యాంటీఆక్సిడెంట్స్ కావాలి, ఎక్కువగా ఫైబర్ కావాలి, తర్వాత చాలా ఫైటోన్యూట్రియంట్స్ కావాలి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అవన్నీ కావాలి. అవన్నీ వీటిలో పుష్కలంగా ఉంటాయి. సో చేంజ్ ద కంపోజిషన్ ఆఫ్ యువర్ డైట్. ఎక్సర్సైజ్, చేంజ్ ద కంపోజిషన్ ఆఫ్ డైట్ విత్ వాల్యూమ్ రెస్ట్రిక్షన్ అండ్ టైమ్లీ స్లీప్, ఈ మూడు కనుక మీరు చేస్తే 40 తర్వాత అసలు 40 అని మిమ్మల్ని ఎవరు అనుకోరు.